జిల్లా కేంద్రంలో గురువారం తెలంగాణ రాష్ట్ర వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు బంద్ విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు కళాశాలలు ఎస్ఎఫ్ఐ పిడిఎస్యు నాయకులు బంద్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి సంఘాల నాయకులు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని, సవితి తల్లి ప్రేమ చూపిస్తూ ప్రైవేటు కార్పొరేటు కళాశాలలకు మద్దతు పలుకుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యా సంస్థల బంద్ను ఈరోజు జగిత్యాలలో విజయవంతంగా కొనసాగించడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా విద్యా వ్యవస్థలో సమస్యలు మరిన్ని పేరుకుపోయినాయి తప్ప ఏ సమస్యలు కూడా సాల్వ్ కాని పరిస్థితి ఈరోజు మనకు కనబడుతుంది. మేము ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ మరియు వామపక్ష విద్యార్థి సంఘాలు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి మరియు అయ్యా కేసీఆర్ గారు మీరు కేజీ టూ పీజీ ఉచిత విద్యకు హామీ ఇచ్చారు, అదేవిధంగా మధ్యాహ్న భోజనం జూనియర్ కళాశాలలో అమలు చేయాలని, ఇవన్నీ హామీలను అమలు చేయకుండా అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో చూసుకున్నట్టు విద్యల విడిగా ఫీజుల దోపిడీ కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా వీటిని పట్టించుకోవడం లేదు. ప్రైవేటును ఎక్కువ ప్రోత్సహిస్తూ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ విద్యా సంస్థల మీద సవితితల ప్రేమను చూపిస్తున్న వైనం కనిపిస్తుంది. అదేవిధంగా ఖాళీ ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి. గవర్నమెంట్ హాస్టళ్ళకి సమస్యల సుడిగుండాలుగా ఈరోజు మారిన పరిస్థితి ఉంది కాబట్టి హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలి. ఖాళీ ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా మరి ఎస్ఎఫ్ఐగా మేము బంద్ను నిర్వహించడం జరిగింది. బంద్కు సహకరించిన ప్రైవేటు యజమానులు మరియు మేధావులకు, తల్లిదండ్రులకు, విద్యార్థి బృందాలకి మా వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐగా ఉద్యమ వందనాలు. జిందాబాద్ ఎస్ఎఫ్ఐ. తెలంగాణ రాష్ట్ర కమిటీ వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంద్ను విజయవంతంగా చేయడం జరిగింది. దీనికి సహకరించిన విద్యావంతులు, మేధావులు మరియు ప్రైవేట్ యాజమాన్యాలు అందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 4 సంవత్సరాలు గడుస్తున్న విద్యారంగ సమస్యలు అనేవి చాలా వరకు ఉన్నాయి. అలాగే ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదు ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చూసుకుంటే మౌలిక సదుపాయాలు లేవు. అదేవిధంగా గదులు లేని పరిస్థితి, టీచర్లు లేని పరిస్థితి చాలా కొరతగా ఉన్నాయి. టీచర్లు, గదులు కూడా చాలా కొరతగా ఉన్నాయి. చాలా వరకు మేము చేసిన సర్వేలో ఇప్పటివరకు 118 సర్వేలు చేసాము. ఆ సర్వేలో చూసుకుంటే చాలా వరకు ఏ ఒక్క స్కూల్ కూడా సరైన టీచర్ లేడు, సరైన గదులు లేక విద్యార్థులు వర్షానికి వస్తే అరుబయట కూర్చొని విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి ఉంది. సో దీనిలో సమస్యల వలన విద్యార్థులు చిక్కుకోవడం అని విద్యను అభ్యసిస్తున్నారని ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రైవేటుకు ఉత్తర్వులు పలుతూ ప్రభుత్వ విద్యను ప్రభుత్వం దీన్ని నిర్వహణ చేస్తుందని స్పష్టంగా కనిపిస్తుంది. ఏవైతే సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో వాటికి పక్కా భవనాలు కేటాయించాలి. ఇక్కడ జగిత్యాల జిల్లాలో చూసుకున్నట్టయితే స్థానిక ఎస్సీ హాస్టల్లో
సుమారుగా 100-200 మంది ఉంటే వాళ్ళకు సరిపోయే గదులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను కూడా పరిష్కరించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. ప్రైవేట్ పాఠశాలలు అయితే విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. తిరుపతి కమిటీ వేసినప్పటికీ 10% వసూలు చేసుకోమని వాళ్ళ కమిటీ మళ్ళీ రద్దయినప్పటికీ కూడా వీళ్ళు ఇష్టానుసారంగా 10-20% వరకు ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు వసూలు చేస్తున్నాయి. ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాల 20% ఉష్ణ విద్యను అమలు చేయకుండా ఉంది. సో దీనికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఏం చేయాలంటే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి. సో దీనివల్ల కొంతవరకు విద్యా వ్యవస్థను మెరుగుపడతామన్నా లేని ఇళ్ళ రానున్న కాలంలో ఎస్ఎఫ్ఐ మిగతా వామపక్ష విద్యార్థి సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.